వలసపోయి అప్పుల పాలైన మండలం సైదాపూర్ మండలమని ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కరీంనగర్ ఎంపీ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి రోడ్ షో నిర్వహించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వలసపోయి అప్పులు పాలైన మండలం సైదాపూర్ మండలం బాయిల బతుకులు బోర్ల బతుకులు పోవాలి, కాళేశ్వరం నీళ్లు రావాలి, కేసీఆర్ తెలంగాణ మీద ప్రేమ ఉన్న వ్యక్తి, తెలంగాణ మొట్టమొదట బతుకులు మారేది కరీంనగర్ జిల్లానే అని అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదితే అని తెలిపారు. పెన్షన్ సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట స్థానంలో నిలిచింది అని తెలిపారు. వచ్చే నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అప్పుల పాలై వలసపోయిన మండలం సైదాపూర్ మండలం, బ్రహ్మాణి సత్తా ఉంది కానీ ఆనాటి ఆంధ్ర పాలకులకు మనసు లేదు కాబట్టి చెల్లెండిపోయినాయి, వాగులెండిపోయినాయి, బతికెండిపోయింది సైదాపూర్ మండలానికి. రాజయ్య రైల్వే యూనివర్సిటీ సపోర్ట్ కొడతారు, మా వాళ్ళకు రైల్వే యూనివర్సిటీ అక్కర్లేదు, మా ఊళ్ళకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి మా పంట పొలాలు పాలించాలి. ఈ బాయిల బతుకులు ఈ కరెంటు బతుకులు పోవాలి. హుజూరాబాద్ రోడ్డుకు అటువైపు పచ్చడి పొలాలతో 2 పంటలు పండించుకొని ఆ రైతులు ఎంత సుఖంగా ఉంటున్నారో రేపు సైదాపూర్ మండల రైతులు కూడా గట్టే ఉండాలి. వచ్చే సంవత్సరం నీళ్ళిచ్చే జిమ్మను కేసీఆర్ గారు తీసుకున్నారు, వారికి తోడుగా మీ ఎమ్మెల్యే గారు, నేను ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం మా అన్న మన అన్న వినోద్ అన్న, ఆ ప్రాజెక్టులు కట్టద్దని మళ్ళీ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసినాడు, అడ్డుకొని పర్మిషన్ తెచ్చిన అన్న మన వినోద్ అన్న అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు కరీంనగర్ మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా బతుకులు మారే జిల్లా కరీంనగర్ జిల్లా కాబోతుందని మనం చెప్తా ఉన్నా. ఇవాళ రెండవ మాట, ఇప్పటికే సైదాపూర్ మండలంలో చెరువులు ఎండిపోయి, వంకలు ఎండిపోయి, బాయిలు ఎండిపోయి, తాగే నీళ్ళకు కూడా నోచుకొని మండలం సైదాపూర్ మండలం. మొన్ననే మొత్తం అన్ని గ్రామాలకు పైప్ లైన్లు పరుచుకున్నాం, నాకు తెలిసి కొన్ని గ్రామాలకు నీళ్ళు వస్తున్నట్టున్నాయి. వచ్చే వర్షాకాలం నుంచి 100% సైదాపూర్ మండల ఆడబిడ్డలకు ఇంటింటికి నీళ్ళిచ్చి పాదాలు కడుగుతామని చెప్పి మాటిచ్చినాం. నాకు తెలిసి ఇప్పటికే 60-70% గ్రామాలలో నీళ్ళు వచ్చినట్టున్నాయి. ఇంకా 40-30% ఉంటే ఆ గ్రామాలకు కూడా నీళ్ళిచ్చి మీ వంట ఇంట్లో నల్ల 1 రూపాయి ఖర్చు పెట్టకుండా పెట్టించే జిమ్మదార్ ఇవాళ తీసుకున్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 500 రూపాయలు జమ చేసుకోవాలి, ఏ హిసాబు దగ్గరికి పోవాలి, కాళ్ళ మీద పడాలి, అయ్యా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమని చెప్పాలి. ఇవాళ ఉన్నాయా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయా? ఇవాళ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయా? కాలిపోయిన మోటార్లు ఉన్నాయా? తెలంగాణ వచ్చినాక అతి బాధపడే వ్యక్తులు ఎవరు తెలుసా? మీకు సాపిచ్చే మనుషులు ఎవరు తెలుసా? ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వాళ్ళు బాధపడతారు. ఇవాళ మీ జీవితాల్లో వెలుగు నింపిన ప్రభుత్వం, వెలుగు నింపిన వ్యక్తి కేసీఆర్ గారు కాదా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మాకంటే 30,000 మెజార్టీ ఎక్కువ వచ్చింది. సెల్ ఫోన్ల అసమానం కేసీఆర్ పోతాడు, కేసీఆర్ పోతాడు, ఎక్కడ పోతుందే కేసీఆర్? మేమన్నాం కేసీఆర్ పోర్రా బిడ్డ, కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉండడు, టీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉన్నది. మీరు సెల్ ఫోన్లలో ఉన్నారు బిడ్డ, సెల్ ఫోన్లలో ఉన్నారు, వాట్సాప్లో ఉండాలని చెప్తే మేము నమ్మలే, సోషల్ మీడియాలో ఉన్నారు. అందుకనే మొన్నటిసారి అక్కడో ఇక్కడో కొంతమంది మా కాంగ్రెస్ పార్టీ రాకపోద్దని చెప్పి కొంచెం కష్టపడరు, వాళ్ళకు గుండెలు జారిపోయినాయి. ఇక ఇవాళ జైనైతున్నట్టుంది ఇక్కడ, ఎవరు జైనైతాను? తెలుగుదేశపోడు 200 రూపాయల పెన్షన్ ఇస్తే మురిచిపోయినాం మనం, 75 రూపాయల పెన్షన్ ఇస్తే మురిచిపోయినాం మనం. కానీ మనం ఎంత ఇచ్చినాం? తెలంగాణ వచ్చినాక మా భర్తలు లేని మా ఆడబిడ్డకు, భర్తలు చనిపోయిన మా ఆడబిడ్డకు, పైనేరియాతో బాధపడే మా ఆడబిడ్డకు, బీడీ చుట్టైన తల్లికి 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చుకొని గౌరవించుకొని వస్తాం తెలంగాణ. ఇవాళ రేపు 1 ఏప్రిల్ ఇంకొక 5 రోజులు గడిస్తే మా 1,000 రూపాయల పెన్షన్ పొందే తల్లులు 2,000 రూపాయల పెన్షన్ పొందబోతున్నారని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు
ఇవాళ అతి భయంకరమైన సమస్య. మా ఇంటికి వస్తారు, సతీష్ ఇంటికి పోతారు. అయ్యా సతీష్ బాబు గారు, మా కొడుకు అది వట్టిగా రాలే. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నాం. ఒక్క వర్గం పేరు బాధపడుతున్నారు. రైతులకు బాగానే ఇస్తున్నాడు బిడ్డ, ముసలికి బాగానే ఇస్తున్నాడు బిడ్డ, బీసీలకు బాగానే ఇస్తే 140,000 రూపాయలు. బ్యాంకుతో సంబంధం లేకుండా, పైరవీలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఇచ్చి వాళ్ళు ఆదుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం అని మొదలు చేస్తా ఉన్నాం. కూడా పోగొట్టకుండా మన అందరికి అందరం, ఏ ఊరుకు ఆ ఊరు, ఏ నాయకుడైనా కూడా కారు గుర్తుకు ఓటేసి మన వినోదనని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనం చేస్తూ, ఇంకా ఎన్నటి ఎండలు ఇవాళ వినోదనను ఆశీర్వదించడానికి వచ్చిన మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, మా కార్యకర్తలకు, మా ఉద్యమకారులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా.